జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీలోని గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు అధికారులు ఎవరూ హాజరు కాలేదు. 2 నెలలకు ఒకసారి జరిగే ఈ సభకు అధికారులు రాలేదని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు సభను వాకౌట్ చేశారు. సభలోని సభ్యులు డ్రైనేజ్ వ్యవస్థ, చికెన్ షాపులు, మటన్ షాపులు షిఫ్ట్ చేయాలని కోరారు. తడిపొడి చెత్తల గురించి అందరికి తెలియచేయాలని కోరారు. ఊరిలో ఎవరు ఇల్లు నిర్మాణం చేపట్టినా పంచాయతీకి తెలియచేయాలని, లేనిచో ఆ నిర్మాణం కూల్చివేయబడునని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ సభకు సర్పంచ్ రామ్మూర్తి, ఉప సర్పంచ్ అరుణ, ఎంపీపీ విజయ, ఎంపీటీసీ శ్రీలత, కార్యదర్శి రవి, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా డ్రైనేజీ కూడా సాధ్యమైనంత వరకు కూడిక మొత్తం చాలా వరకు 15 రోజులు పెట్టి తీయించడం జరిగింది. చాలా వరకు ఇంతవరకు కూడా ఇంకా మిగతా ఉన్న అక్కడక్కడ ఈ వర్షాల కారణంగా ఆయన వర్షాలకు కూడా స్టెన్సిల్ కొట్టి జేజీ పెట్టి స్టెన్సిల్ కొట్టి చాలా వరకు కూడా నీరు ఆగకుండా వెళ్ళిపోయే మార్గం చాలా వరకు సాధ్యమైనంత వరకు చేసిన ఇంకా ఉన్నాయి. మనది ఒక చిన్న జీబీ కాదు కదా, పెద్ద జీబీ అయిపోయింది. సాధ్యండి ఎస్సీ హాస్టల్ గోడ వరకు, గడ్డ సుధాకర్ ఇంటి నుండి కెంసర్తి సమ్మక్ ఇంటి వరకు, గడ్డ చంద్రబాబు ఇంటి నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు, గాడిచర్ల సాంబయ్య ఇంటి నుండి డాక్టర్ వరప్రసాద్ ఇంటి వరకు, ఐటీఐ మూల నుండి జీసీసీ మూల వరకు, ఎస్సీ కాలనీ వావిల సారమ్మ ఇంటి నుండి డబుల్ బెడ్రూమ్ వరకు, డబుల్ బెడ్రూమ్ వెళ్లే దారి వరకు, తర్వాత 14వ వార్డులో ఎర్రమరి నాగేశ్వరరావు ఇంటి నుండి మల్లెల నాగేశ్వరరావు ఇంటి వరకు, 13వ వార్డులో సిహెచ్ రవి చింతన్ రవి ఇంటి నుండి మండంగుట్ట కల్వర్టు వరకు, తర్వాత ఆర్ఎన్బి రోడ్ నుండి గర్ల్స్ ఎస్సీ హాస్టల్ వరకు, 6వ వార్డులో కొప్పల వెంకటేశ్వరరావు ఇంటి నుండి ఊరగంటి సదానందం ఇంటి వరకు, తర్వాత 3వ వార్డులో రెప్పెల రాముల ఇంటి నుండి బట్టు గోపి ఇంటి వరకు, బట్టు కుమర ఇంటి నుండి బట్టు బాకే ఇంటి వరకు. వీటితో పాటు ఇంకా ఉన్నాయి కొన్ని, ఆల్రెడీ కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయండి వర్కులు. వీటి తర్వాత ఇవి మెడల్.